స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయన పిటిషన్ విచారించిన జడ్జిలపై రాజకీయ పరంగా ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్పై విచారణ జరిగింది. పిటిషన్పై విచారణ నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని బుధవారం హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది. క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్పై వాదనల సందర్భంగా క్యాంపెయిన్గా జడ్జిపై ట్రోలింగ్ చేశారని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వెల్లడించారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జ్ ఫ్యామిలీ టార్గెట్గా ట్రోలింగ్ నడిచిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆయన. దీంతో ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి ఆ 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ 4 వారాలకు పిటిషన్పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. చంద్రబాబు అరెస్టు తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జీలపై దూషణల పర్వం కొనసాగింది. టీడీపీ నేతలు, చంద్రబాబు సానుభూతి పరులు న్యాయ వ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసింది పచ్చ మీడియా. దీంతో ఈ వ్యవహారంలో బుద్ధా వెంకన్న సహా 26 మంది ప్రతివాదులుగా చేర్చింది ప్రభుత్వం. బుద్ధా వెంకన్నతో పాటు ఎస్ రామకృష్ణ, అలాగే మరికొన్ని సోషల్ మీడియా పేజీల నిర్వాహకులకు పరిశీలన తర్వాత నోటీసులు జారీ కాబోతున్నాయి. అలాగే ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరొకవైపు జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్ స్పందించి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసింది. తదనంతరం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సర్కారు.